దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనము. యెహోవా మనకు సహాయకరమైన కేడము. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడైన యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును మనకు దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలము మనకు ఎదురైనప్పుడు, కష్టకాలములో మనమున్నప్పుడు, శోధన సమయములో మనము నలిగిపోయి కృంగిపోతున్నప్పుడు, మనకున్న వారందరూ మనలను విడిచిపెట్టి మనలను అనాథులుగా మిగిల్చినప్పుడు, మనము వంటరులుగా రిక్తులుగా మిగిలిపోయినప్పుడు, ఆయన ఒక్కడే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయాల కొరకు కొండల తట్టు, అధికారుల తట్టు, పదవుల తట్టు, మనుష్యుల తట్టు, రాజుల తట్టు, ఈ లోకము తట్టు గాని, ఈ లోకములో ఉన్న దేని తట్టు గాని మనము వెతకవలసిన అవసరం లేదు. ఎందుకనగా భూమి ఆకాశములను సృజించిన యెహోవా దేవుడే మనకు సహాయమును చేయువాడు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగమునకు రాజు లేకపోవుట చూచి, వారికి సైన్యము లేకపోవుట చూచి, వారి దగ్గర ఆయుధములు లేకపోవుట చూచి, వారి పొరుగు రాజ్యమైనటువంటి ఫిలిస్తీన్ల సామ్రాజ్యం మాటిమాటికి వారి మీద యుద్ధానికి వస్తూ ఉండేవారు. ఇలానే ఒక రోజున వారు ఒక ఎత్తైన ప్రాంతములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, వితౌట్ అనౌన్స్మెంట్ ఒక్కసారిగా ఫిలిస్తీన్లందరూ ఇశ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చారు. ఫిలిస్తీన్లను చూచి, వారి ఆయుధాలను, వారి బలగాన్ని చూచి ఇశ్రాయేలీయులు భయపడుతున్నప్పుడు సమూయేలు ప్రవక్త వారితో ఇలాగుని సెలవిస్తున్నారు, మీరు ఫిలిస్తీన్లను చూచి భయపడకండి, యెహోవా మనకు సహాయకుడు, ఆయన ఎబెనెజరుగా మన పక్షమందుంటారు అని ఒక రాయిని నాటి ఆ రాయికి ఎబెనెజరు అని పేరు పెట్టారు. అంటే సహాయపు రాయి అని. నిజముగానే వారు నమ్మకం పెట్టుకున్నట్టుగా ఎబెనెజరుగా యెహోవా దేవుడు ఇశ్రాయేలీల పక్షమందు వ్యాజ్యమాడి ఫిలిస్తీన్లను తరిమి కొట్టారండి. ఆ రోజున ఇశ్రాయేలీలకు ఎబెనెజరుగా సహాయమును చేసిన దేవుడు ఈ రోజున మనకు కేడెముగా, మన పక్షమందు మనకు సహాయకుడిగా ఉండాలంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా? మనము మన పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకునిన ఎడల దేవునికి ఇష్టము లేని, దేవునికి ఆయాసకరమైన, దేవునికి బాధను కలిగించే మాటలు గాని, క్రియలు గాని, మన పనులను గాని మనము విడిచిపెట్టి, మనము పట్టుదల కలిగి ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిని ప్రార్థన చేసిన ఎడల నిశ్చయంగా మన ప్రార్థనను ఆలకించిన దేవుడు ఎబెనెజరుగా మనకు సహాయమును అందిస్తారు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు సహాయకరమైన కీడముగా ఉండాలంటే మేము ఎలాగును నడుచుకోవాలో మీరు మాతో బోధించారు. మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.